ఈ మధ్య రాజకీయాల్లో ఒక కొత్త సెషన్ నడుస్తుంది, ఒక కొత్త సెషన్ మనకు సరిపోన వాళ్ళ మీద, లేకుంటే మన మీద కేసులు పెట్టిన వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద. ఇట్స్ మనమేం చేయాలి, నా చీర లాగాడు, నా చున్నీ లాగాడు, నా చీర లాగాడు, నా చున్నీ లాగాడు అని చెప్పి కేసు పెట్టేయాలి. లాగాడో తర్వాత సంగతి, లాగినాడా చీర లాగినాడా చున్నీ లాగినాడా అని. అది లాగినాడో లేదో తెలియాలంటే సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు తెలియదే కదా, కేసు అయితే పెట్టాలి, పెట్టకపోతే ఇంక ఎక్కలేని సంఘాలందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు, సున్నీలు అయినాడు చీరలు అయినాడు అంటే కేసులు పెట్టరా అని. ఇంకా అది విచారణ చేయాలి, విచారణ పాడ చేయాలి, తప్పదు తప్పదు చేయాలి. అటువంటి సీజన్ ఒకటి నడుస్తూ ఉన్నట్లుంది ప్రస్తుతం. మొన్నటికి మొన్న చూశాను నేను ఒకటి, ఎవరో జనసేన వీర మహిళ అంటే నాకు చిరాకేస్తుంది. వీర మహిళకి ఎవడు ఎవడు పిలుచుకున్నాడు ఇట్లా, ఈ ఏం పొడిచినారని వీరాలు పెట్టుకోవడానికి. ఎవరో జనసేన ఒక కార్యకర్త అంట, నన్ను చీరలాగాడు, నన్ను చీరలాగాడు, పోలీస్ స్టేషన్లోనే లాగాడు అని ఎడుతుంది. పోలీస్ స్టేషన్లలో చీరలాగేది ఉందా ఇప్పుడు? ఇంకా అంత దారుణంగా ఉన్నారు ఆ పోలీసులు. పోలీస్ స్టేషన్ ముందు ఇంకెవడో లాగాడా అంటారు, పోలీసు వాళ్ళ ముందు చీరలు లాగుతూ ఉంటే ఇదేమన్నా మయసభనా? కౌరవ చీరలు లాగుతూ ఉంటే ద్రౌపదిది అందరూ చూస్తూ ఉండడానికి మా అక్కలించి కూర్చోబెడతారు, అంత ఈజీగా ఉండదు. ఆమె ఏందో ఎడుతుంది, ఏం జరిగిందో మనకు తెలియదు. నా చీరలాగుడు ప్రోగ్రామ్ అని చెప్పి అది ఓ ఫుల్ సర్క్యులేట్ ఆ వీడియో. అండ్ మొన్నటికి మనం చూసాం ఇంకా ఆ నెల్లూరు ఏమంటారు మేయరు ఆ ఎపిసోడ్ అప్పుడు, ఆ కౌన్సిల్ సమావేశం అప్పుడు నన్ను అడ్డపడి నా చున్ని బట్టి మిస్బిహేవ్ చేశారని చెప్పి ఆమె అనే. మళ్ళీ తాజాగా అఖిల ప్రియ గారు ఆ ఏవి సుబ్బారెడ్డిని కింద పడేసి ఈడ్ సీడ్స్ గుద్దితే మొత్తం మీద అంతా రక్తం కక్కుతున్నాడు. అందగానం కొట్టారు, పోయి కేసు పెట్టారు, ఆమెను అరెస్ట్ చేశారు. ఉల్టా ఇప్పుడు అఖిలప్రియ కేసు పెట్టింది, ఏవి సుబ్బారెడ్డి నా చున్నీ లాగాడు అని పోలీసులు కేసు ఫైల్ చేశారు చున్నీ లాగాడు అని. ఇది ఒక సెషన్ నడుస్తూ ఉంది, చీర లాగాడు చున్నీ లాగాడు మనం చూస్తూ ఉంటాం కదా. కనీసం మీడియా అయినా కొన్ని బాధ్యతాయుతంగా ఉండడం వీళ్ళకు తెలియదు, ఇల్లాడ మీడియా అన్నారు పట్టండి. కానీ ఎక్కడైనా రోడ్డు మీద అనుకోకుండా ఆందోళనలు నిరసనలు చేపట్టేస్తుంటారు కొందరు, మహిళలు పంపిస్తారు కొన్ని కావాలనే, ముందు వాళ్ళుంటే ఎవరు అడ్డుకోలేరు అని. ఎక్కడైనా కనుక పోలీసులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు, ఇప్పుడు మహిళలు వచ్చారు అక్కడికక్కడ మహిళా పోలీసులు ఏమి రెడీగా ఉంటారు కదా, ఏమైనా పట్టుకొని ఆపుతాం రాకండి అని దూసుకొచ్చేస్తారు. మహిళా పోలీసులు ఇట్లా పట్టుకుంటారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయిపోయారు. మహిళలకు మగ పోలీసుల చేతిలో ఇట్లా, మగ పోలీసులు ఇట్లా హ్యాండిల్ చేశారు, అట్లా హ్యాండిల్ చేశారు. ఎక్కడైనా పోలీసులు రోడ్ల మీద ఖమ్మంతో లాగుతారా అండి? అక్కడ అసలు అటువంటి చోట్ల అటువంటి ఆలోచన ఎక్కడైనా ఉంటుందా? ఈ రాసే పత్రికలు టీవీ ఛానల్ ఇట్లా రాస్తాయి, అట్లా ఉద్దేశం అన్నా ఉంటుందా? ఏంది ఇది ఇప్పుడు? ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిల ప్రియ చున్నీ లాగాడా? వాళ్ళ నాకు తెలిసి బిడ్డలాగా పెంచింటాడు, బిడ్డలాగా ఎత్తుకొని తిప్పింటారు. ఎందుకంటే వాళ్ళ నాన్న మా అఖిల ప్రియ గారు వాళ్ళ నాన్నగారికి ఆయన ఆత్మ లాంటి వ్యక్తి కదా, రైట్ హ్యాండ్ కదా. పోని పబ్లిక్లో తాగుతారా అండి? ఏమన్నా అర్థం పడతాం ఉన్నాయా? ఎందుకో కేసులు తీసుకోకపోతే పోలీసుల మీద ప్రెజర్ సరిపోయింది. ఎవడోడి మీద ఏదో కేసు పెట్టాలి, ఫాల్స్ కేసులు పెట్టాలి, ఏదో కేసు పెట్టాలి, ఫైల్ చేసుకోవాలి. ఇంకా అంతే, వాళ్ళని లాక్కోలేక పిక్కోలేక చావాలి. ఇదొక కొత్త సెషన్ అండి, ఇది ఒక కథ సెషన్ నడుస్తుంది. చిరాకేస్తుంది ఒక్కసారి రాజకీయాలు ఈ కథలు అని అంటే నిజంగానే ఎంత దిగజారిపోతున్నారా బాబు, నిజంగా రోజు రోజుకు ఎంత దిగజారి రాజకీయాలు, ఎంత దిగజారి మనుషులు, ఎట్లా వ్యవహరిస్తారు, ఎంత హుందాగా ఉంటుండే రాజకీయాలు, ఎంత బ్రహ్మాండమైన చర్చ జరుగుతూ ఉండే. ఇప్పుడు నా సున్నీ లాగాడు నా చీర లాగాడు. నిజంగానే కొందరు మహిళలకు నిజంగా ఎక్కడైనా కనుక ఇటువంటివి జరుగుతూ ఉన్నా, ఇటువంటి డ్రామా చూసి మనది డ్రామా అనుకుంటారేమని చెప్పి నాకు తెలిసి వాళ్ళు కూడా బయటకు వచ్చి కేసులు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఇటువంటి వాళ్ళ వల్లే వస్తుంది, ఇటువంటి వాటి వల్లే వస్తుంది. అర్థంపర్థం లేకుండా మాట్లాడడం, అర్థంపర్థం లేకుండా కేసులు చేయడం, ఎక్కడైనా కాసేంత హుందాగా ఉన్న వాళ్ళు రాజకీయాలు చేస్తే రాజకీయం కూడా హుందాగా ఉంటాయేమో. ఎప్పుడైనా ఊర్లలో మన ఊర్లలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు బోరింగ్ల దగ్గర ఆడా ఏడా ఏందో తెలిసి తెలియని వాళ్ళు కొట్టాడుకుంటుంది, చిన్నదానికి పెద్దదానికి ఏదో మనం మా ఊర్లో లేదు, ఆ ఊర్లో అయినా బోరింగ్ల దగ్గర కొట్లాట అంటారు కదా. ఇంకా పాతకాలంలో సామెతలు ఉండే, ఆడమ్మ గారు ఉంటే ఇట్లాంటి కొట్లాటలు ఎక్కువ అని అట్లా సామెతలాగా ఉంటుండే.
అట్లా అండవులందరూ ఎక్కువ రాజకీయాల్లో గుర్తున్నట్లున్నారు. వీటిని కనుక భ్రష్ట పట్టించేసి మహిళలకు నాయకత్వం కావాలని నాలంటాడు మొత్తుకుంటాడు. ఆ నాయకత్వం హుందాగా రావాలి. నా చీర లాగాడు, నా సుద్ది లాగాడు, చిరాకేస్తుంది.